రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది. నేను చాలా ఆలోచించి మాట్లాడతాను. మీరు అభివృద్ధి పరిస్థితులు ఒక పని చేసేటప్పుడు ఉదాహరణకి మీరు పోర్టు కడుతుంటే అత్యధికంగా నష్టపోయేది ఒక కులం, తీరాన్ని అనుకునే మత్స్య కార్మికులు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అణగారిన వర్గాలకి, నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకి మీరు ప్రతిసారి ఆలోచించి చేయాలి. ప్రతి పనులు ఒక పోర్టు కట్టాలన్నా కానీ మీరు ఎవరెవరికి ద్రోహం జరుగుతోంది, ఎవరు నష్టపోతున్నారు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఒక పరిశ్రమ స్థాపించేటప్పుడు మీరు 70% మెజారిటీ ఓటు తీసుకోవాలి, గ్రామ సభలు పెట్టాలి, తీర్మానాలు పెట్టాలి. ఇవేమీ పాటించకుండా, పునరావాస చర్యలు చేయకుండా మీరు భూములు లాక్కుంటే మళ్లీ సోంపేట ఉదంతాలి, మళ్లీ మన థర్మల్ ప్రాజెక్ట్ ఉదంతాలి వస్తాయి. ఇది శ్రీకాకుళం నేల, రక్తం చిందించే నేల, అన్యాయాన్ని ఎదిరించే నేల, పోరాటం నేల మన శ్రీకాకుళం. ఆ శ్రీకాకుళం అన్యాయానికి ఎదురొట్టి నిలిచింటుంది. అందుకని తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఆలోచించి సాయం చేయకపోయినా కేవలం తెలుగుదేశం పార్టీ వ్యక్తులకే కాకుండా అభివృద్ధి అందరికీ, ప్రతి ఒక్కరికి అందేలాగా మీరు ఉండాలి. ముఖ్యమంత్రి గారికి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని తూట్లు తూట్లు పొడిచారు. నిన్న కూర్చొని మీరు ధర్మ పోరాట దీక్ష 2 గంటలకి 40 లక్షల పైన ఖర్చు పెట్టి కూర్చుతారు అంటున్నారు. కనీసం మీరు 4 లీటర్లు ఒక కిడ్నీ బాధితుడికి ఇచ్చే పరిస్థితులు లేవు శ్రీకాకుళంలో. ఆ సంగతి మీకు తెలుసా? దయచేసి తెలుసుకోండి. రామారాయణ పేరు పరిమితి పెట్టిన సురక్షిత మంచినీటి పథకం ప్రజలకు చేరట్లేదు. అక్కడ పోయి చూస్తే డయాలసిస్ సెంటర్లో 9 మందికి మించి ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు లేవు. మేము అడుగుతున్నది మండలానికి డయాలసిస్ సెంటర్ కావాలి. మీరు కేంద్రంతో అనుసంధానం చేసి ఉద్యాన కిడ్నీ సమస్యను తీర్చండి. అలాగే రోజున టెక్కలిలో చాలా అన్యాయం జరిగింది. మనకి నిరసన కవాతు జరపకుండా మనకి లారీ నడ్డం పెట్టారు. లారీ నడ్డం పెట్టి నన్ను నడవదవకుండా చేశారు టెక్కలిలో. మీరు లారీ నడ్డం పెట్టగలరేమో కానీ బందూకులు లేవో కానీ మా గుండెలో ధైర్యాన్ని మీరు తీయలేదు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, నిన్న రాత్రి పలాసలో 15 మంది కిరాయి మూకల ద్వారా నేనుంటున్న ప్రదేశంలో దాడి చేయించారు, కరెంటు తీసేశారు. కరెంటు తీసి నా మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేశారు మీ నాయకులు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చినామే, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే భయపడే వ్యక్తిని అస్సలే కాదు. నేను ప్రాణానికి ఎదురొడ్డి నిలుస్తాను, గుండె ముండె తీసి కాల్చు. ఇలాంటి తప్పుడు సంకేతాలకి, తప్పుటి వేషాలకి భయపడేవాడు కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం నేల సైనికులు పుట్టిన నేల శ్రీకాకుళం నేల. స్వేచ్ఛామాత పుట్టిన నేల శ్రీకాకుళం నేల. భరతమాతకి గుడి ఉన్న ఏకైక నేల శ్రీకాకుళం నేల. దేశంలో ఏ మూలకి వెళ్ళినా ఒక శ్రీకాకుళం సైనికుడు కనిపిస్తాడు, జాగ్రత్తగా. వారికి స్ఫూర్తిగానే
ఈ చొక్కా వేసుకున్నాను, ఈ మిలిటరీ చొక్కా. ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు రౌడీల్ని గుండాల్ని పంపిస్తే మేము సైనికులను గుర్తుపెట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఉంటాం. కిరాయి గుండాల్ని, కిరాయి మూకల్ని బస్టాల్లో రోజు కొడతాం, గుర్తుపెట్టుకోండి. తరుణి 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 బస్టాల్లో రోజు కొడతాం, గుర్తుపెట్టుకోండి. వేషాలు మా దగ్గర భయపడతాం అనుకుంటున్నారా మీరు? మీ గుండాలకి, మీ కిరాయి మూకల్కి జాగ్రత్త కాపాడతారు. ఏమనకలినా ఎక్కడికెళ్ళినా అగ్రిగోల్డ్ అనేది వేధించే సమస్య. అగ్రిగోల్డ్ అనేది, అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కడైనా ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వారి ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు